ఈరోజు ముఖ్యమంత్రి కొడుకు అయ్యుండి ఈరోజు కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు అంటున్న మాట ఏమిటి ఎక్కడో ఒక కంప్యూటర్ హ్యాక్ అయితే నాదేం బాధ్యత అంటున్నాడే కేటీఆర్ గారు మీది బాధ్యత కాకుండా ఎలా పోతుంది అని అడుగుతున్నాం అసలు ట్రాన్స్పరెన్సీ ఉందని మీరు మాట్లాడుతున్నారే ఏం ట్రాన్స్పరెన్సీ ఉంది టీఎస్పీఎస్సీ లో ఈరోజు పేపర్ లీక్ అయ్యింది మీకు బాధ్యత లేదు అని ఎలా అంటారు లేకపోతే ట్రాన్స్పరెన్సీ ఉంది అని ఎలా అంటారు ఏదండి ట్రాన్స్పరెన్సీ పేపర్ లీక్ అవడమే ట్రాన్స్పరెన్సీనా 30 లక్షల మంది బిడ్డల అప్లికేషన్ల కోసం ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు కనీసం 10 లక్షల మంది ఇప్పటికి పరీక్షలకి ప్రిపేర్ అయి ఉన్నారు వీళ్ళందరి జీవితాలతో ఆడుకోవడమేనా ట్రాన్స్పరెన్సీ అంటే చైర్మన్ కి ఒక సెక్రటరీకి మాత్రమే తెలియాల్సిన రహస్యాలు బయట పెట్టడమేనా ట్రాన్స్పరెన్సీ అంగట్లో సరుకులు అమ్ముతున్నట్టు ఈ రోజు క్వశ్చన్ పేపర్లు అమ్ముతున్నారే అదేనా ట్రాన్స్పరెన్సీ ఏది ట్రాన్స్పరెన్సీ ఈ ట్రాన్స్పరెన్సీ గురించేనా మీరు మాట్లాడుతున్నది అసలు మీకు బాధ్యత లేదు అని ఎలా మాట్లాడతారు ఒక సిస్టమ్ లో ఒక క్వశ్చన్ పేపర్ ఉంటే దాన్ని హ్యాక్ చేయడం అంత సులభమైనప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న మీకు ఆ క్వశ్చన్ పేపర్ ను గానీ సిస్టమ్ లో ఉన్న రహస్యాలను గానీ సీక్రెట్ గా ఉండాల్సిన బాధ్యత లేకపోతే ఐటీ బ్యాక్ ఎండ్ ఇన్ఫ్రా మీరు ప్రొవైడ్ చేయనప్పుడు మీది బాధ్యత కాదు అని మీరు ఎలా అంటారు ప్రొవైడ్ మీరు చేయలేదు అంటే అది మీ బాధ్యత కాకుండా ఎలా పోతుంది ఈ బాధ్యత వహించాల్సిన బాధ్యత ఐటీ మినిస్టర్ ది కాదా సరే కాదు హ్యాక్ అవ్వలేదు అనుకుందాం ఒకవేళ హ్యాక్ అవ్వకపోతే ఇద్దరికి మాత్రమే తెలియాల్సిన పాస్వర్డ్లు అందరికి ఎలా తెలిసాయి అందరికి తెలిస్తే మరి వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు ఇంతవరకు ఆ సిస్టమ్ ని ఆ బోర్డు ని టీఎస్పీఎస్సీ ని రీవ్యాంప్ గురించి కూడా మీరు మాట్లాడడం లేదు కదా ఇంతవరకు వారు ఎనకేసుకొస్తూ టీఎస్పీఎస్సీ కి మించిన సంస్థ లేదు అన్నట్టు మీరు ఎనకేసుకొస్తున్నారు అంటే ఏమనాలి మీ మాటల ప్రకారమే వాళ్ళు పని చేస్తున్నారు అనుకోవాలనా లేదా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని కేసీఆర్ కొడుకు అంటున్నాడు మీకు సవాలు చేస్తున్నాం 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మీరు చెప్తున్న మాటలో నిజం ఉంది అని మీరు అనుకుంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఎప్పుడు ఇచ్చారో ఎక్కడ ఇచ్చారో చెప్పండి అసలు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మీ గోబల్స్ ప్రచారం చేసుకుని అడిగేవాడు లేడు కదా అని మీరు చెప్పిందే నిజమని జనం నమ్ముతారు అనుకుంటున్నారంటే మీరు మీ అంత మూర్ఖులు ఇంకొకరు లేరు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చాడో కేసీఆర్ గారు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తుంది.